వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్ చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ గెలిస్తే ఎంత ఓడిపోతే ఎంత అంటూ బెట్టింగ్ రాయిల పందాలు ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు బెట్టింగ్ రాయిల వ్యవహారం బార్లు పబ్లు ఫామ్ హౌస్లు వ్యక్తిగత ఇళ్లలో భారీగా బెట్టింగులు కోట్లలో నగదు దొరుకుతున్న మారని వ్యవహారం అయితే ఇక భారత్లో ఎన్నో రకాల క్రీడలున్నప్పటికీ అటు భారత జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ పాశ్చాత్య ఆటగా చెప్పుకునే క్రికెట్నే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఇంటిలిపాది ఆ మ్యాచ్ని మిస్ చేయకుండా చూడడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అయితే భారత్లో క్రికెట్కి ఉన్న ఈ క్రేజ్ కారణంగానే అటు బీసీసీఐ ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటుంది అంతేకాదు భారత్లో క్రికెట్కి ఉన్న ఈ క్రేజే అటు బీసీసీఐని ప్రపంచ దేశాలలో రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కూడా మార్చింది అని చెప్పాలి అయితే ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్న బీసీసీఐ వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ లీగ్గా కొనసాగాలే చేస్తోంది ఇక ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఈ లీగ్లో భాగం కావడానికి ఆసక్తి కనపడుతుంది వరుస్తూ ఉంటారు ఇకపోతే రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్ యాభై ఆరు రోజులుగా ఎంటర్టైన్మెంట్ పంచి ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అయితే ఐపీఎల్ మొదలైంది అంటే క్రికెట్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అటు బెట్టింగ్ మాఫియాకు పండగ వాతావరణం నెలకొంటుంది అని చెప్పాలి పోలీసులు ఎంతలా నిఘా ఏర్పాటు చేసినప్పటికీ అటు బెట్టింగ్ మాఫియా మాత్రం రెచ్చిపోతూ ఉంటుంది ఇక ఐపీఎల్ ఫైనల్ జరగబోతున్న నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు జోరుగా బెట్టింగ్ పెడుతున్నారు నిన్న జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది రిజర్వ్ డే ఉండడంతో ఆ మ్యాచ్ ఇవాళ జరుగుతోంది రెండు సక్సెస్ఫుల్ టీంలు తలపడుతున్న ఈ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కాబోతుంది ఒకవైపు ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ పైనే అందరి దృష్టి ఉంది దీంతో బెట్టింగ్ మాఫియా కూడా దీన్ని సొమ్ము చేసుకునే విషయంలో భాగంగా ఏ జట్టు గెలుస్తుంది ఏ జట్టు ఓడుతుంది ఏ బ్యాటర్ ఎన్ని పరుగులు చేస్తాడు ఏ బౌలర్ ఎన్ని వికెట్లు సాధిస్తాడు గెలిస్తే ఎంత ఓడిపోతే ఎంత ఏ ఓవర్కి ఎన్ని పరుగులు నమోదవుతాయి లాంటి వాటిపై బెట్టింగ్లు నిర్వహిస్తుంది దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా కోట్ల కోట్లుగా పందేలు కాస్తూ జేబులు నింపుకుంటున్నారు అయితే ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు బెట్టింగ్ రాయిలు వ్యవహరిస్తున్నారు లీగ్ దశల్లో సంపాదించింది ఒక ఎత్తు అయితే ఫైనల్ మ్యాచ్లో వచ్చేది మరో ఎత్తుగా ఉంటుంది ఈ నేపథ్యంలో లీగ్ మ్యాచ్ల్లో బెట్టింగ్ నిర్వహించి నష్టపోయినా పట్టించుకోరు కారణం ప్లే ఆఫ్ మ్యాచ్లు ఉన్నాయని ప్లే ఆఫ్ మ్యాచ్ల కంటే ఫైనల్కు మరింత సంపాదించవచ్చు అందుకే ఫైనల్ పైనే బెట్టింగ్ రాయిలు తమ ఆశలన్నీ పెట్టుకున్నారు ఈ ఒక్క మ్యాచ్తో కోట్లు వెనకేసుకోవాలని వారి టార్గెట్ తమ ప్లాన్ ప్రకారం ఫైనల్ మ్యాచ్కు భారీగా బెట్టింగ్ నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి బెట్టింగ్ ముఠా ఎక్కువగా బార్లు పబ్లు వ్యక్తిగత ఇళ్లలో బెట్టింగ్లు నిర్వహించారు అయితే వీటిపై పోలీసులు దాడులు నిర్వహించి బెట్టింగ్ ముఠాలను పోలీసులు అరెస్టు చేస్తున్నా కూడా బెట్టింగ్ రాయిలు తెలివి ప్రదర్శిస్తూ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌజ్లను బెట్టింగ్కు అడ్డాగా మార్చుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు పలు బెట్టింగ్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు ఈ సీజన్లో ఇప్పటి వరకు నాలుగు పాయింట్ కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు యాభై నాలుగు మందిని అరెస్టు చేశారు భారీగా మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లను సీజ్ చేశారు కొందరు యువకులు బెట్టింగుకు పాల్పడి అప్పుల పాలై ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఈ నేపథ్యంలో బెట్టింగుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు